हाय अंडी नमस्ते वेलकम टू शांति किचन रेसिपी पेरुगारेलनी विधंगा तैयार चेसुकुंटे चाला सॉफ्ट टेस्ट चाला बागा वस्तायी। मुंदुगा मिनपप्पु नानबेट्टुकोवाली ओक 3 लेदा 4 गंटल सेपु नानबेट्टुकोनी दीन्नी नानेक ग्रैंड चेसुकोवाली। ई विधंगा तैयार चेसुकुन्नाक अलागे तगिनंत साल्ट वेसुकोवाली। इवी मन गारेलु కొంచెం క్రిస్పీగా బాగా రావాలంటే కొంచెం ఉప్మా రవ్వని వేసుకోవాలి। ఉప్మా రవ్వని వేసుకొని అంతా ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి। ఈ విధంగా అంతా కలుపుకొని సైడ్కి తీసుకోవాలి। అలాగే పెరుగు కూడాను తాలింపు పెట్టుకోవాలి। కొంచెం salt వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి। ఈ విధంగా అంతా కూడాను ఒకసారి కలుపుకున్నాక వీటిని సైడ్కి తీసుకోవాలి। ఉండలు లేకుండాను బాగా కలుపుకొని సైడ్కి తీసుకోవాలి। అలాగే పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి। ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి కొంచెం ఫ్రై అయ్యాక చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి। అలాగే కరివేపాకుని వేసి పోపు బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ పోపు అంత కూడాను ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి। ఈ విధంగా అంత ఫ్రై అయ్యాక కొంచెం చిటికెడు పసుపుని వేసుకుంటే కలర్ బాగా వచ్చి బాగుంటాయి। పోపుని పెరుగులో వేసుకోవాలి। ఒక సైడ్కి తీసుకొని ఉంచుకోవాలి। అలా కొంచెం కొత్తిమీరని వేసి సైడ్కి ఉంచుకోవాలి। అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనం గారెల కోసం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ వేడేక చేతి కొంచెం తడి చేసుకుంటూ ఈ గారెల్ని వేసుకోవాలి। ఈ గారెల్ని కూడాను ఈ విధంగా వేసుకోవాలి। ఈ కొంచెం ఒక 2 నిమిషాల తర్వాత వీటిని రెండు వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। రెండు వైపు తిప్పుకుంటూ ఈ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్ లో నీర్ని వేసుకొని ఆ నీర్లో వేసుకుంటే మనం వేసే గారెలు చాలా బాగా వస్తాయన్నమాట। పెరుగులో వేసుకుంటే ఈ విధంగా కొంచెం నీర్లో వేసి నీరంతా కూడా తీసేసి పెరుగులో వేసుకోవాలి। ఈ విధంగా పెరుగు గారెలు తయారు చేసుకుంటే పెరుగు కొంచెం బాగా పీల్చి టేస్ట్ అనేది చాలా బాగా అవుతాయి। పెరుగు గారెలు చాలా బాగానే వస్తాయి। ఈ పెరుగు గారెలు కొంచెం నీర్లో వేసి పెరుగులో వేసుకోవడం వల్ల పెరుగు బాగా పీల్చుకొని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది। చాలా సాఫ్ట్ గా ఉండి చాలా బాగుంటాయి అన్నమాట। ఎప్పుడు కూడాను మనం పెరుగు గారెలు చేసేటప్పుడు ఈ విధంగా కొంచెం నీర్లో వేసుకొని పెరుగు గారెల్ని తయారు చేసుకుంటే చాలా బాగా వస్తాయి। ఎవరైనా సరే చాలా ఇష్టంగానే తింటారు। చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి। మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।